हेलो फ्रेंड्स, वेलकम टू दि शरत मल्टीवर्क्स। फ्रेंड्स, वीडियो मन एयर कूलर या पूर्ति चेकिंग ये विधा चुस्काल चुदा फ्रेंड्स। सो मन के समर अच्छे वे फ्रेंड्स, इपड़े मन को कूलर अने स्टार्ट कदा। सो एट प्रॉब्लम्स अच्छे वस्तुई अने क्लियर कट एक्सप्लेन जरूर फ्रेंड्स। सो अदे प्रॉब्लम्स ने यह विधा फाइंड आउट चेयालने स्टेप बाय स्टेप वीडियो एक्सप्लेन जरूर वाट सॉल्यूशंस ये विधा इव्वाली अने वीडियो एक्सप्लेन जरूर फ्रेंड्स। सो కొత్త వారెవరైనా నా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు। సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ లో లైక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఒక కూలర్ ఉంది। ఈ కూలర్ ప్రెజెంట్ అయితే రన్ అవ్వట్లేదు। సో ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేద్దాం ఫ్రెండ్స్। అదే విధంగా సొల్యూషన్ కూడా ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చూపెడతాను। సో ఇక్కడ మనకు सप्लाई बॉक्स तीसुकुन्नाम चूडंडी। इक्कड मनकु स्विचेस उन्नायि कदा फ्रेंड्स, ओक्कोक्कटि ऑन चेसि चूद्दामु। सो इदि ऑसिलेशन फ्रेंड्स, ऑसिलेशन मनकु रन अवुतुंदि, मीरु क्लारिटीगा गमनिंचंडि। मनकु ऑसिलेशन अयिते रन अवुतुंदि। सो इप्पुडु इदि ऑसिलेशन स्विच आफ् चेद्दामु। नेक्स्ट पंप సౌండ్ కూడా వస్తుంది, పంప్ కూడా ఆన్ అవుతుంది। ఫ్యాన్ ప్రాబ్లం వచ్చేసింది ఫ్రెండ్స్। ఇక్కడ ఫ్యాన్ చూసినట్లయితేనే మనకు ఫ్యాన్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్। సో ఇది కంప్లైంట్, ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు। మెయిన్ గా మూడు దిక్కులో ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్। ఒకటి పవర్ సప్లై వైర్ ఉంది చూసారా కూలర్ ది, ఇందులో నుంచి మనకు కరెంట్ రాకపోతే కూడా ఫ్యాన్ అనేది రన్ కాదు। పంప్ అదే విధంగా ఆసిలేషన్ కూడా వర్క్ అవుతుంది కాబట్టి పవర్ సప్లై వైర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది। सो अभी क्लियर है। सेकंड थिंग वे मन को स्विचेस प्रॉब्लम उन्नटते अब फैन रन अव। सो इप प्रॉब्लम चूड़े मन स्विच बोर्ड अने फ्रेंड्स, पैनल अने रिमूव चूदा। इकड चूस मन को स्विचेस पर्फेक्ट उ फ्रेंड्स। इकड ब्लैक रेड अंड वाइट मूडे कूलर मोटर संबंधी इकड ग्रीन वे कामन वैर न्यूट्रल फेस अने ब्लू की आलरे। सो स्विचेस पर्फेक्ट फ्रेंड्स। सो कनेक्शन अच्छे पर्फेक्ट उ। सो इन मन को स्विचेस पर्फेक्ट उ थर्ड स्टेप फैन तो प्रॉब्लम उ फ्रेंड्स। काबट्टी फैन मन तीसी सीरीज सेक्शन लैंप तो मन वाइंडिंग चेक मेरी इक चूस मन साइड तरक दीसते मन को मोटर अने कनबड़त फ्रेंड्स। सो चूँ फ्रेंड्स, मन की मोटर उ कदा। सो ముందుగా మనం ఇక్కడ ఫోర్ స్క్రూస్ ఉంటాయి, మీకు వెనకది కూడా ఒకసారి తీసి చూపెడతాను। సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్ స్క్రూస్ ఉన్నాయి కదా। ఈ స్క్రూస్ రిమూవ్ చేసినట్లయితే మనకు ఫ్యాన్ వచ్చేస్తది। సో అంతకన్నా ముందుగా స్విచ్ దగ్గరికి వెళ్ళిపోదాం। సో ఫ్రెండ్స్, స్విచెస్ దగ్గరికి ఎందుకు అంటే మనకి స్విచ్ బోర్డ్ లో ఫ్యాన్ కి సంబంధించినవి మూడు వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్। ఇక్కడ మీకు చూపెట్టాను కదా, వైట్ బ్లాక్ రెడ్ ఈ కనెక్షన్స్ అనే తీసుకుందాం ముందు మనము। సో ఈ మూడు వైర్లు మనం తీసుకున్నట్లయితే మనకు ఫ్యాన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్। సో ఈ మూడు వైర్లు తీసుకోండి, హోల్ నుంచి బయటికి వచ్చేస్తది। అదే విధంగా ఇక్కడ మనకు లోపల కామన్ వైర్ ఉంటుంది ఫ్రెండ్స్। మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి కామన్, ఇందులో బ్లూ కనబడుతుంది కదా ఈ వైర్, ఈ వైర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కనెక్షన్స్। సో ఇప్పుడు మనకు ఇక్కడ మీరు మోటార్ దగ్గర చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి మోటార్ వైర్, ఈ బ్లాక్ కలర్ ది, ఈ విధంగా మనకు పైకి వెళ్ళిపోయింది। సో ఫస్ట్ ఈ మోటార్ వైర్ అనేది తీసుకోవాలి। ఫ్రెండ్స్, మన మోటార్ అయితే ఊడవికడం జరిగింది ఫ్రెండ్స్ కూలర్ నుంచి। ఇప్పుడు మనకు ఇక్కడ కూలర్ యొక్క వైండింగ్ వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకసారి సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ తో చెక్ చేద్దాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు బ్లూ వచ్చేసి కామన్ కాబట్టి దానికి ఒక వైర్ ఒకటి కల్పేసి పెడుతున్నాను। మనకి ఇక్కడ బ్లాక్ రెడ్ వైట్ వచ్చేసి హై స్పీడ్ మీడియం అన్నట్టు ఫ్రెండ్స్। సో ఇప్పుడు వైట్ కి పెట్టాను చూడండి, మనకు బల్బ్ అయితే రావట్లేదు,
రెడ్ కి కూడా పెట్టాను బల్బ్ రావట్లేదు బ్లాక్ కి కూడా పెట్టాను బల్బ్ రావట్లేదు సో ఈ ప్రకారంగా చూస్తే మనకు వైండింగ్ అనేది ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వైండింగ్ అయితే చెక్ చేసాం కదా సిరీస్ స్టిచింగ్ ల్యాంప్ తో సో వైండింగ్ అయితే పర్ఫెక్ట్ గా లేదు ఖరాబైన కూలర్ మోటార్ వైండింగ్ యొక్క రిపేర్ గురించి అయితే మీకు లాస్ట్ వీడియోస్లో ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్లో మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్ సో వైండింగ్ని ఎలా రిపేర్ చేయాలనేది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కొత్త మోటార్తో అనేది మనం రీప్లేస్ చేయబోతున్నాం ఇప్పుడు ఆ ఫిట్టింగ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకైతే పాత మోటార్ చెక్ చేసి చూపెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ యొక్క మోటార్ కాలిపోయింది మనం సిరీస్ టెస్టింగ్ ల్యాంప్తో కూడా చెక్ చేసి చూసాము సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకొక మోటార్ అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మోటార్ యొక్క ఫిట్టింగ్ అనేది మనం ఇప్పుడు ఫిట్ చేసి చూద్దాము సో ముందుగా మనం ఇక్కడ ఇందులో నుంచి మోటార్ బయటకు అనేది తీస్తున్నాను చూడండి సో మోటార్ బయటకు తీసి మనం ఈ రెక్క అనేది దానికి ఫిట్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనము రెక్ అనేది కూడా ఫిట్ చేసుకున్నాము ఫ్యాన్కి సో ఇప్పుడు ఈ మోటార్ మనం కూలర్కి ఫిట్ చేసి చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోటార్ మనం ఇక్కడ ఫిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్గా నట్స్ అనేది టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా నట్ టైట్ చేసుకున్నాక మనము కొంత గ్రీస్ అనేది అప్లై చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీరు వీడియో స్టార్టింగ్లో గమనించినట్టయితే మనం ఏదైతే పాత కూలర్ మోటార్ ఉపదీస్తున్నప్పుడు మనకు నట్స్ అయితే అంత ఫ్రీగా రాలేదు ఫ్రెండ్స్ కారణం ఏంటంటే సో మనకు ఇందులో వాటర్ అనేది పడడం వల్ల జంగ్ అనేది పట్టింది ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా గ్రీస్ అప్లై చేస్తారో కొంచెం ఈజీగా వస్తాయి నెక్స్ట్ టైం ఇప్పేటప్పుడు కొంతవరకు మనకైతే తుప్పు అనేది పట్టకుండా మనకు కాపాడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కండెన్సర్ మనము ఇక్కడ టేప్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ టేప్ వేసేసి మీకు ఈ వైర్ యొక్క కనెక్షన్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం కనెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవి వచ్చేసి మనకు మోటార్ యొక్క వైర్స్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇందులో మనకు ప్రజెంట్ అయితే బ్లూ కావాలి ఇది వచ్చేసి మనకు సప్లై వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పవర్ సప్లై వైర్లో ఫేస్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ పవర్ సప్లై వైర్కి కామన్ కలపాలి కదా ఫ్రెండ్స్ ఫేస్ అనేది సో ఇక్కడ బ్లూ వైర్ అనేది కలుపుతాము అదేవిధంగా ఆసిలేషన్ యొక్క న్యూట్రల్ ఇది ఎల్లో వైర్ వచ్చేసి ఆసిలేషన్ యొక్క న్యూట్రల్ వైర్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్ వైర్ వచ్చేసి పంప్ యొక్క న్యూట్రల్ వైరు సో ఇప్పుడు మనం ఈ ఫోర్ వైర్స్ అనేది మనం జాయిన్ చేసుకున్నట్టయితే మనకు కామన్ అనేది కలిసిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వైర్లే కదా ఫ్రెండ్స్ మనకు కూలర్ మోటార్ యొక్క సంబంధించిన వైర్లు సో ఇవి కొంచెం లెంత్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ స్విచ్చెస్ దాకా అందట్లేదు అందుకోసమనే నేను ఇంకొక త్రీ వైర్స్ అనేది జాయిన్ చేసుకోబోతున్నాను వీటికి రెడ్కి రెడ్ జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బ్లాక్కి బ్లాక్ వైట్కి ఎల్లో కలర్ వైర్ అనేది జాయిన్ చేయబోతున్నాను సో ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకుని నేను స్విచ్చెస్ దగ్గర కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే స్విచ్చెస్ దగ్గర చూడండి ఇవి మనకు ఫ్యాన్ మోటార్కి సంబంధించిన వైర్లు ఇవైతే మీకు ఇందాక చూపెట్టాను ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం వైర్స్ అనేవి సో ఇది రెడ్ బ్లాక్ వైట్కి బదులు ఎల్లో సో ఇక్కడ మనకు మూడు వైర్లు అనేవి ఉన్నాయి కదా ఇందులో స్విచ్చెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది వచ్చేసి సెంటర్ పిన్ మనకు ఫ్యాన్ కంట్రోలింగ్ స్విచ్ అన్నట్టు ఫ్రెండ్స్ ఈ సెంటర్ పిన్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు త్రీ పిన్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ పిన్స్లో మనము ఈ త్రీ వైర్స్ ఉన్నాయి కదా ఈ త్రీ వైర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం త్రీ వైర్స్ అనేది జాయిన్ చేసుకున్నాము రెడ్ ఎల్లో బ్లాక్ సో ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది మనము ఫిట్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను పూర్తిగా కూలర్ ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో పూర్తిగా మనకు మోటార్ కనెక్షన్స్ అదేవిధంగా స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్స్ అన్నీ చేయడం జరిగింది ఒకసారి మీకు రన్ చేసి కూడా చూపెడతాను చూడండి సో ఇక్కడ వచ్చేసి మనం ముందుగా మోటార్ అనేది ఆన్ చేస్తాం చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది ఇది నార్మల్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు మీడియంలో పెడుతున్నాం చూడండి హై సో ఈ విధంగా మనకు మోటార్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి పంప్ కూడా ఆన్ చేసి చూస్తాను సో మనకు పంప్ అనేది కూడా సౌండ్ వస్తుంది ఆసిలేషన్ కూడా వర్క్ అవుతుంది సో ఈ విధంగా పూర్తిగా అయితే మనము కూలర్ మోటార్ యొక్క ఫిట్టింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఒక కూలర్ గురించి మొత్తం చెకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్డ్ విత్ శరత్ మల్టీవర్క్స్